జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కంపేట మండలంలో నేడు మన నియోజకవర్గ పరిధిలో గల పలువురు వైసీపీ సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. విషయం ఏంటంటే నేడు రాష్ట్ర అధికార ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు నూతనంగా కో కన్వీనర్లు వాళ్ళని నియమిస్తున్నారు. మరి వాళ్ళు కో కన్వీనర్లు నియమించడానికి గల కారణం ఏంటి, పార్టీ బలోపేతం కోసం ఏంటి జరుగుతుంది అనేది వాళ్ళు అడిగి తెలుసుకుంది. కో కన్వీనర్లు వేయడం వల్ల పార్టీకి లాభమేనండి? చాలా లాభము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే ఎలక్షన్లో 175కి 175 ఎమ్మెల్యేలు గెలవాలన్న సంకల్పంతో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా బూత్ స్థాయి కన్వీనర్లు నియమించాలనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది. అయితే మా అరకు 6 మండలాలకు సంబంధించి అరకు ఎమ్మెల్యే గారు ఎటువంటి పార్టీలో పనిచేసినటువంటి ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలు కానీ ఎంపీజీసీలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి సంప్రదించకుండా ఈ కన్వీనర్ల నియామకానికి గోప్యంగా చాలా రహస్యంగా ఆయన ఈ పేర్లు తీసుకోవడం తీసుకెళ్ళి సిఫార్సు చేయడం అనేది గుర్తించడం జరుగుతుంది. ఈ నెల 20 ఇది పూర్తిగా నియామకాలు జరుగుతాయి. ఎటువంటి పార్టీ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకి సంప్రదించిన వాళ్ళకి చేయకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరం. మేము ఈ విషయం కోసం పార్టీ పై స్థాయికి కూడా తీసుకెళ్తాం, లేకపోతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మేము అంతా కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు మనం చెప్పినా కూడా ఆయన ఒంటెత్తు పొగడాలతో ఎవరైతే పార్టీలో పని చేయకుండా నిన్న కాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని బలపరుస్తూ అటువంటి వారిని ఈరోజు బూత్ స్థాయి కన్వీనర్లు నియమనం చేపట్టడానికి ఎమ్మెల్యే గారు ఇది చేస్తున్నారు. కాబట్టి అది చాలా పార్టీకి చాలా నష్టము. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు కానీ ఏమైనా పార్టీకి నష్టం జరిగితే పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారు వాయిస్తారు, బాధ్యత వాయించాలని ఈ సందర్భంగా మేము కూడా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం. ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే నూతనంగా కోకన్వీనర్లు నిర్మిస్తున్నారండి, అది పార్టీ బలోపేతం కోసం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మాకు కూడా అది చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టు 175కి 175 సీట్లు రావాలనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేశారన్నారు. కాకపోతే ఇక్కడ కన్వీనర్లు ఏర్పాటు చేయడంలోని స్థానికంగా ఉంటుందంటే సీనియర్ నాయకులు లేదా మండల పరిధిలో సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పి చేస్తే బాగుంటుందండి అని చెప్పి అని అంటున్నారు. ఎందుకంటే పార్టీకి పనిచేసిన వాళ్ళకి అవకాశం కల్పిస్తే రానున్న రోజుల్లో వాళ్ళందరూ కూడా ఇదవుతారని చెప్పని పార్టీకి ఇదవుతారండి. లేని ఎడల పార్టీకి అయితే మాత్రం చాలా నష్టం వస్తుందని చెప్పని కూడా వాళ్ళు అంటున్నారు. అలాగే నేడు ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు మేము చెప్పినా సార్ అనుకోకుండా ఆయన ఇష్టానుసారంగా కార్యకర్తలు నాయకులు పక్కన పెట్టి ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పని వాళ్ళు అంటున్నారు. మరి అలాగే నేడు అనకూడదు కానీ అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మన మన్యంలోని సీనియర్ నాయకులు అనేవాళ్ళు ఇప్పటి నుంచి కాదు, పార్టీ పుట్టినప్పుడు కాడి నుంచి కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కాడి నుంచి కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఆయనకు కూడా జగనన్న గారు వెనకతలు కూడా వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. మరి ఇప్పటికైనా సరే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మన అరకు నియోజకవర్గ పరిధిలో గల నాయకులను అలాగే ఆ పార్టీ పెద్దలని ఏటి వాళ్ళు గౌరవించి వాళ్ళు చెప్పినట్టు నడుస్తారా లేకపోతే ఆయన ఇష్టానుసారంగానే వ్యవహరిస్తారనేది వేచి చూడాల్సింది.